నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ సిక్త పట్నాయక్ పనుల పురోగతిపై అధికారులకు సూచనలు అన్నదాతల సంక్షేమమే పరమావధిగా విస్తృత కార్యక్రమాలు శనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టీకరణ రామ్నగర్లో 10 లక్షల నిధులతో సీసీ రహదారి పనులు ప్రారంభం సంబరంలా సాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న పండగ కానుకగా చీరలను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడి జిల్లాలో క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశించారు ఆదిలాబాద్ గ్రామీణం జైనత్ మండలాలలోని క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ సూచించారు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకోలి జైనత్లోని నిరాల క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికలను శనివారం కలెక్టర్ పరిశీలించారు కార్యక్రమంలో జెడ్పీసీఓ కిషన్ ఎంపీడీఓలు తహసీల్దార్లు ఆయా గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22.22 కోట్లతో 101 క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు జిల్లాలో ఇప్పటివరకు 4 క్లస్టర్లలో నిర్మాణాలు పూర్తి కాగా 97 రైతు వేదికలు 15వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలోని 1176 పల్లె ప్రకృతి వనాలకు గాను ఇప్పటివరకు 865 గ్రౌండింగ్ అయ్యాయని మిగిలినవి వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ధరణి సర్వే సైతం చురుగ్గా సాగుతుందని వెల్లడించారు అన్నదాతల సమస్యల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు జైనత్ మండల కేంద్రంలో శనివారం శనగ విత్తనాల అమ్మకపు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి రైతులకు శనగ విత్తనాల బ్యాగులను అందజేశారు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి ఇబ్బందులను తొలగించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు జైనత్ మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విత్తన అమ్మకపు కేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో మండల పిఎస్ఏ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ ఎంపీపి మర్శెట్టి గోవర్ధన్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి రైతు బంధు మండల కోఆర్డినేటర్ లింగారెడ్డి ఏవో వివేక్ సిఓ గంగన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల రైతులకు శనగ విత్తనాల బ్యాగులను పంపిణీ చేశారు 25 కిలోల విత్తనాల బ్యాగును 1700 రూపాయలకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రైతులను అన్ని విధాల ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు దళారీ వ్యవస్థను కట్టడి చేస్తూ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలబడుతోందని పేర్కొన్నారు రైతులు పండించిన పంటలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు జరుపుతోందని వివరించారు అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు గత సంవత్సరం ఏదైతే 1183 రూపాయలకు బస్తా ఇచ్చాం ఇప్పుడు గోర్ధన్ చెప్పినట్టు 25 కిలోలు ఇలా 1700కి ఇస్తా ఉన్నాం ఎప్పుడు చెప్పినా వాస్తవాలు చెప్పాలి సబ్సిడీ తీసేసినా మీరు ఒక్కసారి గమనించాలా ఇలా తెలంగాణ సీడ్స్ కార్పొరేషను తయారు చేసిన విత్తనం 68 రూపాయల కిలో వచ్చింది ఒకవేళ మనం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటే మనం ప్రైవేట్ టెండర్లు పిలవాలి ప్రైవేట్ వాళ్ళు టెండర్స్ వేస్తారు
టెండర్ చేస్తే అది 40 68 రూపాయలకు తయారైన విత్తనం వాళ్ళు 85 90 రూపాయల దాకా కూడా వేస్తారు టెండర్లు కాబట్టి ఆ రకంగా రేట్ పెంచి సబ్సిడీ ఇస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు సయాన రైతు కాబట్టి అసలు నిజంగా సబ్సిడీ సబ్సిడీ అనేది రైతులకు జరుగుతుందా లేకుంటే ప్రైవేట్లు ఇప్పుడు మీరే ఇలా మన తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు 85 రూపాయల కిలో అమ్ముతున్నారు ఇప్పటికి సీడ్ ప్రైవేట్ల మీద కొనుక్కుంటే మనం 68 రూపాయలకు ఇస్తున్నాం అంటే సబ్సిడీ దీంతోనే మనము మరి ప్రైవేట్ కు ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరు ఒకసారి లెక్క చేసుకోవాలి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో కానిస్టేబుల్ల శిక్షణ విజయవంతంగా పూర్తయింది కోవిడ్ వంటి క్లిష్ట సమయంలోనూ అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా శిక్షణ పూర్తి చేయడంపై అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు ప్రశంసలు దక్కగా శిక్షణ పొందిన 166 మంది కానిస్టేబుళ్లను ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు తరలించారు కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసు శిక్షణ కేంద్రంలో కానిస్టేబుళ్లకు వైరస్ సోకకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టి వారి శిక్షణ పూర్తి చేశారు ఈ విషయమై అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు ప్రశంసలు దక్కుతున్నాయి ఇక శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్కు వెళ్లగా ఉమ్మడి జిల్లాకు చెందిన 236 మంది కానిస్టేబుళ్లు 113 మంది మహిళా కానిస్టేబుళ్లు రిపోర్టు చేయనున్నారు ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన దీక్షంత్ పరేడ్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ విష్ణు వారియర్లు దిశానిర్దేశం చేసి స్ఫూర్తి నింపారు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పోలీసు ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపగా అభ్యర్థులకు అధికారులు పలు సూచనలు చేశారు శిక్షణలో పెయింటింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు పోలీస్ పరేడ్ మైదానంలో తమ ప్రతిభను కనబరిచి ఆకట్టుకున్నారు జిల్లా రాష్ట్ర పోలీసు లోగోలను కనుల విందుగా అలంకరించి పోలీసు అధికారుల ప్రశంసలు అందుకున్నారు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలను అందజేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు జైనత్ బేలా మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం పండగ కానుకగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ఊరు వాడ ఘనంగా నిర్వహించారు జిల్లాలోని జైనత్ బేలా భీంపూర్ తాంసీ తదితర మండలాల్లో మహిళలకు చీరలను అందజేశారు బేలా మండలంలోని భవానీగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ముందుగా మహిళలు తిలకం దిద్ది సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు కార్యక్రమ అతిథులను గ్రామస్తులు సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మనోహర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ సర్పంచ్ కేశవ్ ఎంపీటీసీ సకారం తహసీల్దార్ రామ్రెడ్డి ఎంపీడీఓ భగత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 317 కోట్ల రూపాయల నిధులతో కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేక గుర్తింపును దృష్టిలో ఉంచుకొని పండగ కానుకగా ప్రభుత్వం చీరలను అందిస్తోందని వివరించారు అటు రాష్ట్రంలో విద్యకు తొలి ప్రాధాన్యతను కల్పిస్తూ 541 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఒక్కో విద్యార్థిపై 130,000 వరకు ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందిస్తోందని వెల్లడించారు రాష్ట్రం మొత్తం మీద కోటి కోటి మందికి మన అక్క చెల్లెళ్లకు తల్లులకు కోటి మందికి 317 కోట్ల రూపాయలతోటి బొడ్డమ్మ బతుకమ్మ పండుగ సందర్భంగా సాలీలు పంపించే కార్యక్రమం ప్రత్యేకంగా బేలా మండలంలో 100% కులాం తెగకు సంబంధించిన భవానీగూడలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్టీలే బీసీలే మైనార్టీలే
और ओसी मंदिर गरीब सब जो पुरगा रहते जैसे साड़ी भी आता रेजिडेंशियल स्कूल तेलंगाना राष्ट्र मंदिर 543 रेजिडेंशियल स्कूल काटला मंडला था पक्का एसटी एससी बीसी माइनॉरिटी ओसी गरीब पुरगा साड़ी एक एक पुरगा ले 1,20,000 रुपए खर्चा करूं तेले आता चाराले धामनुन केसीआर सब सकले सांगता మరోవైపు జైనత్ మండలంలోని సావాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులకు స్త్రీనిధి రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. ఇదిలా ఉంటే భీంపూర్ మండలంలోని కరంజీటి ధనోరా గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుడిమెత్త రత్నప్రభ సంతోష్, సర్పంచ్లు సాత్విక నరేందర్, అజయ్ యాదవ్, ఎంపీటీసీలు రెడ్డి దేవమ్మ, భోజన్న యాదవ్, ఉప సర్పంచ్ కిరణ్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ఆడపడుచులు సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా కరంజీ గ్రామంలో ఈరోజు సారీలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుండి సారీల పంపిణీ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా ఈరోజు నుంచి మొత్తం మండలం మొత్తం సారీలు పంచడం జరిగింది. మరోవైపు మండలంలోని నిపాణిలో మహిళా సమాఖ్య భవనంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ భూమన్న దొరతో కలిసి ఎంపీడీఓ శ్రీనివాస్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని పిప్పలకోటిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్ కేమ కళ్యాణి గంగయ్య, ఐకేపీ ఏపీఎం ప్రసాద్ తదితరులు పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. వన్ టౌన్ సీఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణను సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణను పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే శనివారం జిల్లా సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు సీఐను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్ విజయ్, అసోసియేట్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, కోశాధికారి కిరణ్, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, రవీందర్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సీఐకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. స్థానిక రామ్నగర్లో శనివారం 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుజాత, మున్సిపల్ కమిషనర్ రాజు, నాయకులు గంగారెడ్డి, అశోక్, రామ్కుమార్, నల్ల రాజేశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి పనులకు భూమి పూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే జోగురామన మాట్లాడుతూ గడిచిన 6.5 ఏళ్ల కాలంలో ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ నిధులతో పట్టణంతో పాటు గ్రామ పంచాయతీలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. దుర్గానగర్లో 15 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్డు వెడల్పు, డివైడర్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, త్వరలోనే పట్టణం నూతన రూపు సంతరించుకోనుందని స్పష్టం చేశారు. ప్రజల ఆస్తుల రక్షణే ముఖ్య ఉద్దేశంగా ధరణి సర్వే చేపడుతున్నారని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా మీరు చూసుకుంటే మావల సమైనటువంటి పార్క్ విషయంలో కావచ్చు, మావల బైపాస్ నుంచి చాందా వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కావచ్చు, సెంటర్ లైటింగ్ పనులు నడుస్తూ ఉన్నాయి, డివైడర్స్ నడుస్తూ ఉన్నాయి. మొత్తానికి ఆదిలాబాద్ పట్టణాన్ని ఒక 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి నిధి అట్ట రెగ్యులర్గా వచ్చే గ్రాంట్ తోటి 150 కోట్లతోటి ఆదిలాబాద్ పట్టణంలో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ పట్టణం ప్రజలకు కానీ రామ్నగర్ సమైనటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు మీ ఇండ్ల పట్టాల విషయంలో కానీ మరి కేవలం మీకు టైటిల్ కరెక్ట్ లేక పట్టా లేక కేవలం మరి మున్సిపాలిటీ రిసిప్ట్లతోటి అందరూ ఇప్పటి వరకు మీ ఇళ్ళలో ఉంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక స్వర్ణ అవకాశం ఇచ్చారు, మీ మాటల్లో సర్వేకి వస్తూ ఉన్నారు. ఈ సర్వే అప్పుడు మీరు అందరు కూడా సర్వే టీంకు సహకరించి మరి మీరు మీ ఇంటి యజమాని పేరుతో పాటు కుటుంబ సభ్యులందరికీ నమోదు చేసుకుంటే మీకు రేపు రాబోయే రోజుల్లో వ్యవసాయదారులకు ఎట్లయితే డిజిటల్ పాస్బుక్ ఇచ్చినామో రేపు నీ ఆస్తికి ఎక్కడ కూడా పకడ్బందీగా బందోబస్తు ఉంటుందని, ఆస్తుల మీద ఆక్రమణలు జరిగాయని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మీకు కూడా మెరూన్ కలర్లో మీకు పట్టా సర్టిఫికెట్ ఒక బుక్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా అందజేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాలు పట్టణంలోని పలు వార్డుల్లో కొనసాగాయి. 29వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని వార్డులో నిర్దేశించిన తేదీల ప్రకారం చీరల పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే 29వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుకు చెందిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ మేరకు వైస్ చైర్మన్ జహీర్ రంజాని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన మహిళలకు పండగ కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని పేర్కొన్నారు. చీరలు అందని మహిళలు ఆయా వార్డుల ఆర్పీలు కౌన్సిలర్లను సంప్రదించాలని సూచించారు. बत्तमा प्रोग्राम है जो पूरे लेडीज को जो वाइट राशन कार्ड करने वालों को जो है सो सारी दी जा रही है. यानी कि कहने का मकसद यही है कि
तेलंगाना के अंदर जो डेवलपमेंट के वर्क्स जो हो रहे हैं, जिसमें अब वो गिनाते बैठे तो बहुत कुछ है, लेकिन आज जो बतकम्मा सारीस का जो डिस्ट्रीब्यूशन का जो काम चल रहा है, वो हर राशन कार्ड रखने वालों को दिया जा रहा है। हम మరోవైపు 33వ వార్డు నెంబర్ పరిధిలో గల శాంతినగర్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు మహిళలకు చీరలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అలాల్ అజయ్, టిఆర్ఎస్ నాయకులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అటు వార్డు నెంబర్ 22లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో కౌన్సిలర్ సమీనా బేగం పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే 49వ వార్డు పరిధిలోని బుక్తాపూర్ కాలనీలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రకాష్ పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. పట్టణంలోని వరసిద్ధి షాపింగ్ మాల్లో శనివారం వీక్లీ డ్రా కార్యక్రమాన్ని చేపట్టారు. లక్కీ డ్రాలో సుంకిడికి చెందిన శ్రీనివాస్ కు ద్విచక్ర వాహనం వరించగా మరో 2 వారాలు డ్రా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్లో శనివారం వీక్లీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపెన్ను షాపింగ్ మాల్ నిర్వాహకులు వినియోగదారులకు అందజేశారు. వీక్లీ డ్రాలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రకాష్, షాపింగ్ మాల్ ప్రతినిధులు అనిల్ చెల్లవార్, సాయికృష్ణ చెల్లవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్కీ డ్రాలో సుంకిడికి చెందిన శ్రీనివాస్ కు ద్విచక్ర వాహనం వరించింది. ఈ నెల 17-24వ తేదీలో 2 వీక్లీ డ్రాలు చేపట్టనున్నారు. ఫోన్ నంబర్ ఉన్నాయన్నా శ్రీనివాస్ కు ఫోన్ నెంబరు? ఈ మేరకు సాయికృష్ణ చెల్లవారు మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వరసిద్ధి షాపింగ్ మాల్ ఆదిలాబాద్ లో దసరా నిమిత్తము మేము చేసిన బైక్ బంపర్ స్కీమ్ లో వీక్లీ స్కీమ్ ప్రకారంగా ఈరోజు లక్కీ డ్రా చేయడం జరిగింది. 49 నంబర్ వార్డ్ కౌన్సిలర్ శ్రీ ప్రకాష్ గారు, సామాజిక కార్యకర్త శ్రీ బండారు దేవన్న గారి సమక్షంలో ఈ లక్కీ డ్రా చేయడం జరిగింది. విజేతలు శ్రీనివాస్ గారు సుంకిడి గ్రామానికి చెందినవారుగా తెలిసింది. దీన్ని మేము అదిలాబాద్ ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. దుబ్బాక నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా చేగుంట మండలంలో రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే పరమావధిగా అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. సత్యనారాయణ వ్రతకల్పంతో పాటు భజన, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర మందిరంలో శనివారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు, భజన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేపట్టారు. తలమడుగు సహకార సంఘం చైర్మన్ దామోదర్ రెడ్డి, కజ్జర్ల మాజీ సర్పంచ్ వెల్మ నారాయణరెడ్డి, ఎంపీటీసీ గోదావరి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సాంప్రదాయబద్ధంగా పూజలు చేపట్టడం జరిగిందని అన్నారు. సమస్త ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరి ఇప్పుడు రోజు రోజు దర్శనకు భక్తులు పెరిగిన కమాన గుడి చిన్నగైంది కాబట్టి ఇంకొక పెద్ద గుడి నిర్మించుతున్నాం. మరి అది 90% టెంపుల్ కంప్లీట్ అయ్యింది. ఓ 10% ఉంది, మరి అది కూడా 10% ఈ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది. తలమడుగు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 70 మంది దివ్యాంగులకు రాయితీపై అందిస్తున్న ఆర్టీసీ బస్సు పాసులకు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరపున 50% రాయితీ వస్తుండగా మిగిలిన 50% డబ్బులను జెడ్పీటీసీ చెల్లించి దివ్యాంగులకు పాసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, ఎంపీడీఓ సునీత, తలమడుగు సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ సత్యపాల్, ఎంపీటీసీ గౌరమ్మ వెంకట్లతో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. కెమెరా దొరుకుతుంది. ఆదిత్య కందేశ్కర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులు పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఆదిత్య కందేశ్కర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 11న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షులు ఆదిత్య కందేశ్కర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత్రికేయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షులు సాయికృష్ణ, సభ్యులు సందీప్ శర్మ, సామ రూపేష్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య కందేశ్కర్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం అందక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా ఈ నెల 11న సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మారుతి సుజుకి షోరూం ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. రక్తదానం చేయాలనుకునే వారు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హమ్ ఆదిత్య కందేశ్కర్ సొసైటీ సే కల్ సండే కే దిన్ ఏక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ కర్ రహే హై జో సుబే 10 బజే సే 3 బజే కే బీచ్ మే హోగా ఔర్ యే మారుతి షోరూమ్ తిరుపల్లి మే హోగా తో మే సభీ లోగోన్ కో వినతీ కర్తా హూ కి జ్యాదా సే జ్యాదా లోగ్ ఆకే బ్లడ్ డొనేట్ కీజియే. బ్లడ్ డొనేషన్ కర్నా యే సబ్సే బడా డొనేషన్ హై, ఇస్సే బడా డొనేషన్ ఔర్ కుచ్ భీ నీ హో సక్తా. ఔర్ కుచ్ లోగ్ సోచతే హై కి బ్లడ్ డొనేషన్ కర్నే సే ఉన్కీ బాడీ వీక్ హో జాయేగీ, పర్ ఐసా బిల్కుల్ భీ నహీ హై. బ్లడ్ డొనేషన్ కర్నే సే కుచ్ ఫాయదే హై పర్ ఇస్కే కోయి నుక్సాన్ నహీ హై. తో ఫిర్ మే ఆదిలాబాద్ కే సభీ లోగోన్ సే వినతీ కర్తా హూ కి ఆప్ ఆకే బ్లడ్ డొనేట్ కీజియే ఔర్ ఆప్ బ్లడ్ డొనేషన్ కర్నే సే కిసి నా కిసి కి జిందగీ కో ఆప్ బచా సక్తే హో. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బాలశంకర్ కృష్ణ తన పుట్టినరోజును అనాథ చిన్నారుల మధ్య జరుపుకుని ఉదారతను చాటుకున్నారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మోచి సంఘం అధ్యక్షులు సంతోష్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సామల ప్రశాంత్, యువజన సంఘాల సభ్యులు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ సిక్త పట్నాయక్ పనుల పురోగతిపై అధికారులకు సూచనలు. అన్నదాతల సంక్షేమమే పరమావధిగా విస్తృత కార్యక్రమాలు. శనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. రామ్నగర్లో 10 లక్షల నిధులతో సీసీ రహదారి పనులు ప్రారంభం. సంబరంలా సాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ. పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న పండగ కానుకగా చీరలను ప్రభుత్వం అందిస్తోందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.